హాయ్ హలో, వెల్కమ్ టు ఎన్ఐఎన్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. జమ్మూ కాశ్మీర్ 370వ అధికరణం రద్దుతో అద్భుతమైన అవకాశాలు ఆవిష్కరించబడినట్టు, అక్కడ అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నట్టు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం టముకు వేసుకుంటుంటే, అక్కడ పరిస్థితులు మాత్రం వేగంగా దిగజారిపోతున్నాయి. ఆర్థిక, సామాజిక అలాగే రాజకీయ రంగాల్లోనూ సంక్షోభం మాత్రమే గాక మానవ హక్కుల విషయంలోనూ ఈ దిగజారుడు తీవ్రమవుతుందని ప్రజాస్వామిక వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున టెర్రరిస్ట్ కార్యకలాపాలు పెరుగుతున్నాయంటూ కేంద్రం సైన్యం అణచివేత చర్యలు తీవ్రం చేశాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రత్యేకంగా ఉన్నత స్థాయిలో సమావేశమై సమీక్ష చేసి ఆగ మేఘాల మీద అక్కడకు అధునాతన సైనిక దళాలను పంపించాలని నిర్ణయించారు. ఈ ఏడాది మొదట్లో కాశ్మీర్లో పర్యటించి అంతా గొప్పగా ఉందని ఆర్భాటం చేసిన మోదీనే స్వయంగా అత్యవసర చర్యలు ప్రకటించడంలో పరిస్థితి తీవ్రతతో పాటు కేంద్రం వ్యూహం కూడా కనిపిస్తోంది. తీవ్రవాద కార్యకలాపాలకు స్థావరాలుగా ఉన్న చోట్లకు సాయుధ బలగాలను మోహరించాలని, అలాగే పహారా నిఘా కార్యక్రమాలు ముమ్మరం చేయాలని కూడా ఆదేశించారు ఆయన. మొత్తం మీద 500 మంది కమాండోలు, 2000 మేరకు ఇతర దళాలు ఈ ప్రత్యేక చర్యలో పాల్గొంటున్నట్టు సమాచారం. భద్రతా దళాలు, రాష్ట్ర పోలీసులు కలిసి గాలింపు చర్యలు ఇప్పటికే బాగా పెంచేశారు. అనుమానితులను విస్తారంగా అరెస్టులు చేస్తున్నారు. తీవ్రవాద కార్యకలాపాలను కాశ్మీర్ లోయ నుంచి జమ్మూ ప్రాంతంలోకి విస్తరించడం జరుగుతోందని కేంద్రం చెబుతున్నది. రాజకీయంగా జమ్మూలో బీజేపీ కేంద్రీకరణ, స్థానాలు తెచ్చుకోవటం తెలిసిన విషయమే. గతేడాది ఏకపక్షంగా నియోజకవర్గాల పునర్విభజన జరిపినప్పుడు కూడా జమ్మూలోనే సీట్లు పెరగటం విమర్శకు కారణమైంది. బీజేపీ మతతత్వ విభజన రాజకీయాలు దీనికి ఒక కారణమైతే, రిజర్వేషన్ విధానం వల్ల గుజ్జర్లలో ఒక భాగం దూరం కావటం, గతంలో ఆఫ్ఘనిస్తాన్ను స్థావరంగా చేసుకున్న కొందరు తీవ్రవాదులు ఇటు మరలి రావటం వంటి ఇతర కారణాలుగా కూడా చెబుతున్నారు. జమ్మూలో పరిణామాలు ఏవైనా ఇదేదో ఊహించని పరిణామం కాదు. కేంద్రం కాశ్మీర్ పట్ల అనుసరించిన అప్రజాస్వామికమైన విధానాలే పరిస్థితి దిగజారటానికి అసలు కారణమయ్యాయని మనందరికీ తెలుస్తుంది. తీవ్రవాదాన్ని అణచివేసే పేరిట పౌర హక్కులపై దాడి చేయటం నిరసన పెంచుతున్నది. ఉదాహరణకు, ప్రూంజ్ జిల్లాలోనే సైనిక దళాలు 3 పౌరులను అనుమానంపై నిర్బంధించడం, లాకప్ లోనే వారు ప్రాణాలు కోల్పోవటం తీవ్ర నిరసనకు దారితీసింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు కూడా అందరినీ అరెస్ట్ చేశారు. ఈ నిరంకుశ ధోరణి ఎంతవరకు పోయిందంటే, దశాబ్దాలుగా కాశ్మీరీలు ప్రత్యేకంగా నిర్వహించుకునే అమరవీరుల సంస్మరణ దినానికి కూడా అనుమతినివ్వలేదు. టెర్రరిజం పెరగడానికి కారణమైన పాలకులే దాన్ని సాకుగా చూపి పౌరుల పార్టీల హక్కులను అణిచివేస్తున్నారన్నమాట. సిపిఐఎం సీనియర్ నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరగామి జమ్మూ కాశ్మీర్ పరిస్థితి దిగజారటానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియజేశారు. 5 ఏళ్ల నుంచి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలు లేకుండా పోవడమే ఇందుకు ప్రధాన కారణమవుతుందని అన్నారు. వివిధ రంగాల్లో తీవ్ర సంక్షోభానికి ఇది దారితీసిందట. గతం కన్నా ధరలు, నిరుద్యోగం దారుణంగా పెరిగిపోవటమే గాక దారిద్ర్యం, అప్పుల భారం అట్లా తాండవిస్తూ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. కాశ్మీర్ లోయలో ఈ సమస్యలు రగులుతుంటే కేంద్రం మీడియా కూడా జమ్మూలో తీవ్రవాదం పెరుగుదల గురించి ఎక్కువగా మాట్లాడటం అనేది యాదృష్టికం కాదు. గతంలోనూ వారి వ్యూహం అక్కడే కేంద్రీకృతమై ఉంటుంది. కాశ్మీరీ పండిట్లపై హత్యలు అనే దాన్ని దేశవ్యాప్తంగా ఒక మతపరమైన కోణంలో చూపించడం అందులో భాగమే. వారి కోసం గట్టిగా నిలబడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారిలో తిరగామి ముందున్నారు. అనేక దాడులను తట్టుకుని నిలబడినందుకే ఆయన జమ్మూ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే కాగలిగారు. తలకిందుల వాదనతో 2 సార్లు అధికారానికి వచ్చి రాగానే మోదీ సర్కారు 370ని ఏకపక్షంగా రద్దు చేసింది. అంతేగాక కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చింది. లడక్ ను ప్రత్యేక ప్రాంతంగా విభజించింది. రాజ్యాంగ రీత్యా ఒక రాష్ట్ర విభజన హోదా మార్పు శాసనసభకు చెప్పించేయాలి. అందులోనూ కాశ్మీర్ శాసనసభకు ప్రత్యేక ప్రతిపత్తి కూడా ఉండింది. ఆ శాసనసభ ఉనికిలో లేనప్పుడు, రాష్ట్రపతి పాలనలో భాగంగా గవర్నర్ రాజ్యం చేస్తున్నప్పుడు నిరంకుశంగా ఇవన్నీ కానిచ్చేశారు. మాజీ ముఖ్యమంత్రులతో సహా కీలక నేతలందరినీ జైళ్ల పాలు చేసి గవర్నర్ చాటున బీజేపీ అనుకూల మతతత్వ
పాలనా యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. 370 స్ఫూర్తిని సవ్యంగా అమలు చేయకుండా కేంద్ర పెత్తనం చేయటం కాశ్మీర్ సమస్యలకు మూలమైంది. అందుకు పూర్తి విరుద్ధంగా కాశ్మీర్ వెనుకబాటుకు 370 కారణమని దుష్ప్రచారం చేశారు. 370 వల్ల కేంద్ర పథకాలు అమలు చేయటం సాధ్యపడటం లేదన్నారు. బయటి వారు కాశ్మీర్ లో వచ్చి వ్యాపారాలు ఆస్తుల కొనుగోలు చేయడానికి వీలు పడటం లేదన్నారు. పెట్టుబడులు రాకపోవడానికి అదే కారణం చూపించారు. దాన్ని రద్దు చేసిన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు పరిస్థితి ఇంతగా దిగజారడం చూస్తే ఆ ప్రచారాలన్నీ కట్టుకథలని తేలిపోతోంది. ఎందుకంటే 370 ఉన్న కేంద్ర పథకాలు అమలు చేయడానికి ఏ ఆటంకం ఉండేది కాదు. గ్రామీణ ఉపాధి పథకం, ప్రధాని గ్రామీణ సడక్ యోజన వంటివి అక్కడ అమలవుతుండేవి. ఇక బయట వారి పెట్టుబడులకు అది అడ్డంకిగా ఉండేదన్న మాట కూడా నిజం కాదు. ఎన్నో దశాబ్దాలుగా కథువాలో బిర్లాల మిల్లు, శ్రీనగర్ లో గ్రాండ్ లలిత్ హోటల్ వంటివి ఉంటూనే వచ్చాయి. కేవలం కాశ్మీర్ పై పూర్తి ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి నేరుగా కేంద్రం పెత్తనంతో బీజేపీ బలం పెంచుకోవడానికి కూడా ఇది నాటకం అని చెప్పేసి ఇట్లా నడిపించారు. శాసనసభ ఎన్నికలు ఎప్పుడు కేంద్రం పెత్తనంలోకి వచ్చాక అన్నింటికంటే తీవ్రమైన దెబ్బ తగిలింది మానవ హక్కులకే. కాశ్మీరియత్ అనే స్థానిక సంస్కృతిని రాజ్యాంగంలో హామీ ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయటం ప్రజల్లో నిరసనను పెంచింది. అంతకు ముందు అనేక మంది టెర్రరిజానికి వ్యతిరేకంగా మారారు. కానీ ఈ అసంతృప్తిని పెంచిన మోదీ సర్కారు చర్యలు, లెఫ్టినెంట్ గవర్నర్ నిరంకుశ పోకడలు మరోసారి విచ్ఛిన్న శక్తుల కుట్రలకు, దేశ వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్నాయి. ఈ తప్పులను సరిదిద్దుకుని ప్రజలను, పార్టీలను విశ్వాసంలోకి తీసుకునే బదులు కేవలం సాయుధ బలగాలు అణచివేత చర్యలను పెంచడం పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. ఏమాత్రం సందేహానికి గురైనా సామాన్య పౌరులను నిఘా వర్గాలు వెంటాడుతున్నాయి. డిజిటల్ నిఘా పరాకాష్ఠకు చేరింది. పోలీసులు, సాయుధ దళాల బెదిరింపులు నిత్య కృత్యం అయిపోయాయి. అక్కడ మామూలు ప్రజల నుంచి మొబైల్ ఫోన్ నెంబర్లు తీసుకోవటం రివాజుగా మారింది. సుదీర్ఘ కాలం పాటు ఇంటర్నెట్ సౌకర్యంతో సహా సమాచార సంబంధాలు లేకుండా పోయాయి. ఎవరు ఏ కాస్త భిన్న స్వరాన్ని వినిపించినా కూడా, విమర్శ చేసినా కూడా నిర్బంధం చుట్టుముడుతున్నారు. అక్కడ ఎన్నికైన ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలు లేకపోవడంతో నిరంకుశాధికార వర్గం రాజ్యం చేస్తున్నది. వీరిపై ఎలాంటి అజమాయిషీ గాని, ఆదుపాజ్ఞలు గాని లేకుండా పోయాయి. ఈ అంశాలు పార్లమెంట్ లోను, సుప్రీంకోర్టు ముందు కూడా చర్చకు వచ్చాయి. 370 రద్దును సవాలు చేసే రాజ్యాంగ కేసును విపరీతంగా ఆలస్యం చేసిన సుప్రీంకోర్టు ఆఖరుగా అది చెల్లుతుందని తీర్పునివ్వటం నిరుత్సాహపరిచింది. అయితే అదే సమయంలో 30 సెప్టెంబర్లోగా అక్కడ ఎన్నికలు జరిపి శాసనసభని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిపక్షాల నిరసన కాశ్మీర్ లో జిల్లాభివృద్ధి సంఘాలకు జరిగిన ఎన్నికల్లో గుప్కార్ అలయన్స్ ఆధిక్యత సాధించగా బీజేపీ జమ్మూలో ప్రభావం చూపించింది. మొన్నటి లోక్సభ ఎన్నికల్లోనైతే జమ్మూలోని ఉద్దంపూర్, జమ్మూ స్థానాలు బీజేపీ గెలుచుకోగా శ్రీనగర్, అనంతనాగ్ రాజౌరి నేషనల్ కాన్ఫరెన్స్ తెచ్చుకుంది. కాశ్మీర్ లోయలోని బారాముల్లా స్థానం నుంచి పీడీపీపై నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున ఉమర్ అబ్దుల్లా విజయం సాధిస్తారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా, ఏర్పాటువాద అవామీ ఇత్తేహాద్ పార్టీ అభ్యర్థి పూర్వపు ఎమ్మెల్యే షేక్ అబ్దుల్ రషీద్ ఇంజనీర్ స్వతంత్రుడిగా విజయం సాధించారు. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన ప్రత్యేకంగా కోర్టు ద్వారా వచ్చి ప్రమాణ స్వీకారం చేయటం మీడియాను ఆకర్షించింది. లోక్సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే నేషనల్ కాన్ఫరెన్స్ 36 చోట్ల, బీజేపీ 29 చోట్ల ఆధిక్యతలో ఉండగా మెహబూబా, మఫ్టీ, పీడీఓ కేవలం 5 చోట్ల, కాంగ్రెస్ 7 చోట్ల మాత్రమే ఆధిక్యత తెచ్చుకోగలిగాయి. కాంగ్రెస్, ఎన్సీ ఇండియాలో ఉన్న ఎన్నికల్లో విడివిడిగానే పోటీ చేశాయి. ఈ రాజకీయ ఫలితాల ప్రభావం కూడా కేంద్ర బీజేపీ చర్యలను ప్రభావితం చేస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఆదేశించిన ఏదో ఒక సాకుతో వాయిదా వేస్తూ వస్తోంది. పైగా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనాధికారాలు, నియామక అధికారాలు మరింత పెంచుతో కొద్ది రోజుల కిందట హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభ ఏర్పాటు కావాల్సిన తరుణంలో ఈ విధంగా చేయడం అంటే రేపు రాబోయే ప్రభుత్వ అధికారులను ముందుగానే కత్తిరించడమే. పారిశ్రామిక విధానాన్ని సవరించి మరింత సులభంగా భూములు వాణిజ్య సంస్థలకు కేటాయించేందుకు గాను గవర్నర్ యంత్రాంగం నిన్ననే తాజాగా ఉత్తర్వుల్ని కూడా ఇచ్చింది. టెర్రరిజం అణచివేత పేరిట సైనిక దళాల చర్యలు, రాజకీయంగా గవర్నర్ అధికారాలు పెంపు, కార్పొరేట్లకు నజరానాల పెంపు, మతపరమైనటువంటి విభజన తీవ్రం చేయటం ఈ సమయంలో కేంద్రం బీజేపీ వ్యూహంగా ఉంది. ఒక విధంగా ఇది జరగాల్సిన దానికి పూర్తి భిన్నమైన దశలో ఉందని చెప్పాలి. జమ్మూ కాశ్మీర్ ప్రతిపక్ష పార్టీలు ఈ ఏకపక్ష నిర్ణయాల విషయమై చర్చించేందుకు 7 ఆగస్టున సమావేశమవుతున్నాయి. ఈలోగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఏం చేస్తాయో చూడవలసి ఉంటుంది.